హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం లేదు, అసలు చాలా చిన్న వీడియో, చిన్న బ్లాగ్ అనమాట. ఈరోజు నేను ప్రణా బాబు ఇద్దరు కలిసి క్రేవింగ్ వచ్చేసింది, విపరీతంగా ఫుడ్ క్రేవింగ్ ఏదైనా తినాలి అనిపించింది అనమాట. సరే రైట్ అవే బయలుదేరి మేము షాప్రైట్కి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుదాము, అంటే రెడీ టు ఈట్ ఫుడ్స్ ఉంటాయి కదా, అలా ఏదైనా తీసుకుందాం అని చెప్పి. బయట ఫుడ్ కాకుండా ఇంట్లో మనం రెడీ టు ఈట్ ఫుడ్ తెచ్చుకుని ఇంట్లో మనం జస్ట్ అప్పటికప్పుడు వేడి చేసుకుని తినేటట్టు అలా ఏదైనా కొనుక్కుందాం అని చెప్పి ఇద్దరం కలిసి బయలుదేరాం అనమాట. ఏవో చిన్న చిన్న గ్రాసరీస్ కూడా ఉన్నాయి, కావాల్సినవి వెజిటేబుల్స్ అలాంటివి తీసుకోవాలి సరే అని చెప్పి తీసుకుందాం. వీకెండ్ అనమాట. ఇంకా ప్రణబాబు వర్క్కి సంబంధించినవి కూడా ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు, స్నాక్స్ అలాంటివి ఏమైనా అని చెప్పి అనుకున్నాము. బట్ అలాంటివి ఏం తీసుకోలేదు, స్నాక్స్ అవి బాగా తగ్గించేసాడు ప్రణవ్ కూడా. సో నేను కూడా ఎక్కువ తినట్లేదు అనమాట, స్నాక్స్ లాంటివి ఏమి బాగా తగ్గించాము. ఓన్లీ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటున్నాము, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటున్నాము అనమాట. సో కానీ ఇప్పుడు మాత్రం క్రేవింగ్లో ఉన్నాము ఫుల్గా, లేదు ఏదో ఒకటి తినాలి వేడివేడిగా అనిపించింది. సరే అని బయలుదేరిపోయాను అనమాట షాప్రైట్కి. షాప్రైట్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 మినిట్స్ పడుతుంది, 10 మైల్స్ వరకు ఉంటుంది. అన్నీ అక్కడికే వెళ్ళిపోతాం అనమాట మేము. డెర్బీ మా ఇంటి దగ్గర నుంచి డెర్బీ అనే ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్కి వెళ్తే మొత్తం అన్ని షాప్స్ అన్నీ అక్కడే ఉంటాయన్నమాట. రెస్టారెంట్లు ఉంటాయి, తర్వాత చాలా ఉంటాయన్నమాట. సో అక్కడికి వచ్చామన్నమాట, షాప్రైట్కి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం కొనాలి అనేది బాగా ఆలోచించి ఫ్రోజన్ ఫుడ్స్ దగ్గరికి వెళ్ళాము. ఫ్రోజన్ ఫుడ్స్లో మేము వచ్చేసి హాట్ పాకెట్స్ అని ఉంటాయన్నమాట, హాట్ పాకెట్స్ తీసుకున్నాము. అందులో రకరకాలు ఉంటాయి, హాట్ పాకెట్స్లో చాలా రకాలు ఉంటాయి. అందులో 4 చీజ్ సంబంధించి 4 రకాల చీజులు వేసిన హాట్ పాకెట్స్ మాకు దొరికాయి. సో వెంటనే తీసేసుకున్నాం అనమాట, ఇంక అక్కడ వీడియో ఏం తీయలేదు. సో ఇంటికి తీసుకొచ్చేసి అవి ఎయిర్ ఫ్రయర్లో పెట్టుకున్నాం. ఇంట్లో మైక్రోవేవ్ చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రయర్లో పెట్టుకోవచ్చు, రకరకాలుగా తినచ్చు. దాన్ని ఎయిర్ ఫ్రయర్ మోడ్ కూడా ఉందన్నమాట, దాన్ని పెట్టి ఎలా చేసుకోవాలి ఏంటి అనే డీటెయిల్స్ ఆ బాక్స్ మీద ఇచ్చాడు. సో మేము ఇంటికి వచ్చిన తర్వాత ఎయిర్ ఫ్రయర్లో చేసుకున్నాము. ఒక బాక్స్లో 2 ఉన్నాయి, అవి బాగుంది, గార్లిక్ బటర్ అంట, చాలా బాగుంది టేస్ట్. నేను ప్రణవ్ ఎంజాయ్ చేసాము. ఒక బాక్సే తీసుకొచ్చాం, ఎలా ఉంటాయో తెలియదు కదా అని చెప్పి నేను ప్రణవ్ తిన్నాం అనమాట. ఇంకా వెంకట్కి ఛాన్స్ లేదు, వెంకట్ కూడా ఇంట్లో లేరులేండి. సో ఇంక మీ ఇద్దరిని తినేసి వంట ఏదో చేసుకుని ఫినిష్ చేస్తాను ఆ రోజుకి అలాగా. సో ఆ డే అయితే అలా అయిపోయింది. మళ్ళీ చూద్దాము, ఇంకా ఏదైనా వీడియో పెట్టడానికి వీలైతే తప్పకుండా పెడతాను. ప్రస్తుతానికి వీడియో అయితే ఇదే. సో హాట్ పాకెట్స్ ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. ఇందులో నాన్ వెజ్ కూడా ఉంటాయి, వెజిటేరియన్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయన్నమాట, మనం ట్రై చేయొచ్చు. నేనైతే ప్యూర్ వెజ్ తీసుకొచ్చాను. సో మొత్తానికి ఇంటికి వచ్చేటప్పటికి నా గెటప్ ఇలా అయిపోయింది అనమాట. కోట్ అది వేసుకెళ్ళాను కదా, వింటర్ కోట్ అది, జుట్టు అంతా రేగిపోయి పిచ్చి పిచ్చిగా ఉన్నాను. సో అలాగే వీడియో తీసి పెట్టేస్తున్నాను, ఏమనుకోద్దు. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే మధ్య మధ్యలో వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.